नमस्ते, वेलकम टू बिजनेस वीकेंड। ఎంత ప్రతిష్టాత్మకంగా బిజ్ సమ్మిట్ 2021 ఈ నెల 9న హైదరాబాద్ లోని హెచ్ఐసిసి నోవాటెల్ లో నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఎంటర్‌ప్రైజెస్ అసోసియేషన్ హైసియా ప్రకటించింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా కాగ్నిషెంట్ ఇండియా సీఎండి రాజేష్ నంబియార్, గౌరవ అతిథిగా తెలంగాణ ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ లు హాజరవుతారని హైసియా ప్రెసిడెంట్ భరణి కె అరోల్ తెలిపారు. కోవిడ్ 19 మహమ్మారి నేపథ్యంలో ఐటీ కంపెనీలకు మరి ముఖ్యంగా చిన్న మధ్యస్థాయి ఐటీ సంస్థలకు అందివచ్చే అవకాశాలు, అందుకు ఎలా సన్నద్ధం కావాలి అనే అంశాలపై ఈ సదస్సు దృష్టి సారిస్తుందని ఆయన చెప్పారు. చిన్న మధ్యస్థాయి ఐటీ కంపెనీల ప్రయోజనాల కోసం ప్రధానంగా హైసియా పనిచేస్తుందని, అందువల్ల ఈ అంశాన్ని ఎంచుకున్నట్లు హైసియా ఉపాధ్యక్షుడు కిరణ్ చెరుకూరి వివరించారు. బిఎఫ్ఎస్ఐ తయారీ, జీవశాస్త్రాలు, వైద్యం, టెలికాం రంగాల్లోని అవకాశాలను విశ్లేషించే ప్రయత్నం జరుగుతుందని హైసియా వెల్లడించింది. హైసియా బిస్ సమ్మిట్ అని ఒక ఈవెంట్ చేస్తున్నాము హెచ్ఐసిసిలో. హైసియా జనరల్గా మీరు చూసారంటే వీఆర్ క్లోజ్ టు 29-year-old ఆర్గనైజేషన్ అండి. వీఆర్ జస్ట్ డూయింగ్ లాట్ ఆఫ్ గుడ్ వర్క్. మన ఐటీ ఇండస్ట్రీ మేలు కావడానికి హైదరాబాద్లో చాలా కార్యక్రమాలు చేస్తున్నాం మేము. ప్రతి ఇయర్లో ఒక 4 సమ్మిట్స్ చేస్తాం, అంటే పెద్ద పెద్ద ఈవెంట్స్. సో ఇప్పుడు ఈ ఎస్ఎంఈ సమ్మిట్ ప్రైమర్లీ బికాస్ 80% ఆఫ్ ద ఐసియా మెంబర్ కమ్యూనిటీ చూసారంటే అందరూ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. సో ఈ ఒక ఏప్రిల్ 9 సమ్మిట్లో ముఖ్యంగా గవర్నమెంట్ కూడా ఒక అనౌన్స్మెంట్ చేయాలని ఉంది. ఎలాంటి ఒక మంచి కార్యక్రమం చేయాలని చెప్పి వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు. సో అందుకని మరి ఏప్రిల్ 9 ఒక ఇన్నోవేషన్ సమ్మిట్ చాలా ఇంపార్టెంట్. ఈ ఇయర్ బిజ్ సమ్మిట్ అనేది మేము కంప్లీట్గా స్మాల్ అండ్ మీడియం కంపెనీస్కి సంబంధించిన ఛాలెంజింగ్ ఏరియాస్ ఏమేమి ఉన్నాయి, వాటికి కావాల్సిన సొల్యూషన్స్ ఏంటి, ఒకటేంటంటే ఓవరాల్ మార్కెట్ ఆపర్చునిటీ ఎక్కడుంది, వాళ్ళకి ఏ సెక్టర్స్లో ఉంది, ఎంత వాల్యూమ్ ఆఫ్ ఆపర్చునిటీ ఉంది అనేది ఒకటి. తర్వాత ఈ ఆపర్చునిటీని వాళ్ళు క్యాప్చర్ చేయాలి అంటే బిజినెస్ డెవలప్మెంట్ మోడల్స్ ఏంటి, డిజిటల్ టెక్నాలజీస్ ఏంటి, వాటిని ఎట్లా యూజ్ చేయాలి, అట్లాగే ఆపర్చునిటీ వచ్చిన తర్వాత, ఆర్డర్స్ వచ్చిన తర్వాత ఎట్లా డెలివర్ చేయాలి, ఈ హైబ్రిడ్ డెలివరీ మోడల్స్ అంటే ఏంటి, ఏ ప్రాసెస్లో ఎంప్లాయీస్ని యూనిఫామ్గా వర్క్ చేయిస్తారు, ఎంప్లాయీ కొలాబరేషన్, ఎంగేజ్మెంట్ అండ్ దెన్ మేనేజ్మెంట్, టాలెంట్ మేనేజ్మెంట్, ఈ ఆస్పెక్ట్స్ అన్నింటినీ కూడా లార్జ్ కంపెనీస్కి బెటర్ నోహౌ ఉంటుంది కాబట్టి వాళ్ళ నుంచి ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్కి కొంత బెనిఫిట్ అయ్యే విధంగా ప్యానల్స్ స్టిచ్ చేశాము. ఇది హైసియా సెకండ్ ఎడిషన్ ఆఫ్ బిజ్ సమ్మిట్. ఇంతకుముందు కొన్నేళ్ల క్రితం మేము దీన్ని ఎస్ఎంఈ సమ్మిట్ అనేవాళ్ళం. ఇప్పటికీ కూడా దీని ఫోకస్ ఏంటంటే స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్కి మనం వాళ్ళకి కావాల్సిన బిజినెస్ నడుపుకోవడానికి కావాల్సిన వేరియస్ ఆస్పెక్ట్స్లో ఎలా హెల్ప్ చేయగలం అనేది హైసియా ఉద్దేశం. సో నార్మల్గా ఈ హెల్ప్ పెద్ద కంపెనీ నుంచి వస్తుంది. కాకపోతే లాస్ట్ ఇయర్ ఏమనుకున్నామంటే ఇది బెనిఫిటింగ్ ఎస్ఎంఈసే, కానీ దీని ఫోకస్ మన ఇండస్ట్రీ కంప్లీట్ బిజినెస్ ఆస్పెక్ట్స్ గురించి ఉంది కాబట్టి దీన్ని మనం ఎందుకు పేరు మార్చకూడదని దీన్ని బిజ్ సమ్మిట్ అని మార్చాం. ఓవరాల్గా చాలా కాంప్రిహెన్సివ్ ఈవెంట్ అండి ఇది. సో వీఆర్ హోపింగ్ దట్ ఎవ్రీబడి విల్ బెనిఫిట్ ఫ్రమ్ దిస్. హైసియా సెకండ్ బిజ్ సమ్మిట్ 9 April మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 4:30 వరకు జరగబోతుంది. The theme of this conference is expanding growth horizons in the new normal. We are bringing experts from the industry. We have invited close to 25 speakers from different companies. Most of them are representing the large companies because they will have the wherewithal and they will have the technology and know-how to bounce back very fastly. ఎక్కడెక్కడ బిజినెస్ ఎలా చేయాలి, డిజిటల్ టెక్నాలజీని ఎలా, సోషల్ మీడియాని ఎలా వాడుకోవాలి, లీడ్ కన్వర్షన్లో ఎలా ఎఫెక్టివ్గా ఉండొచ్చు, అకౌంట్ మేనేజ్మెంట్ ఎలా చేయొచ్చు. సో ఇవన్నీ చేయడం కోసం మేము 1-day ఈవెంట్ పెట్టామండి. అండ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ క్లోజ్ టు 200 ఎస్ఎంఈ కంపెనీస్ పార్టిసిపేషన్. ఒక 100 to 150 మెంబర్స్ ఫిజికల్గా హెచ్ఎస్ఐసి నోవాటెల్లో అటెండ్ అవుతారండి. అండ్ దెన్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ అనదర్ 400+ మెంబర్స్ అటెండింగ్ ఆన్లైన్. అమెరికాకు చెందిన క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ కాయిన్ బేస్ హైదరాబాద్ లో కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. ఇందుకు కొంతమంది నిపుణులను కూడా నియమించుకోనున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఇంజనీరింగ్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, కస్టమర్ సపోర్ట్ సేవల వంటి వాటిని ఇక్కడి నుంచి అందించనుంది. ₹4,30,00,000 పైగా వెరిఫైడ్ ఖాతాలున్న అతిపెద్ద యుఎస్ క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ కాయిన్ బేస్ భారతదేశంలో తన వ్యాపారాన్ని స్థాపించడానికి సిద్ధమైంది.
ఇందులో భాగంగా ఐటీ హబ్ హైదరాబాద్ లో తమ కార్యాలయం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. బిట్ కాయిన్ మరియు ఇతర క్రిప్టో కరెన్సీల పట్ల కేంద్రం నియంత్రణ విధించాలని చూస్తున్న సమయంలో కంపెనీ నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. భారతదేశంలో ఇంజనీరింగ్, సాఫ్ట్వేర్ అభివృద్ధి మరియు కస్టమర్ సపోర్ట్ ఆపరేషన్లతో సహా కొన్ని ఐటీ సేవలను ఈ సంస్థ ఏర్పాటు చేస్తుందట. 2012లో ప్రారంభించిన ఈ సంస్థ ఎన్ఏఎస్డిఏసి లిస్టింగ్ ప్రకారం $68 బిలియన్ విలువైన కంపెనీగా ఉంది. అవుట్ సోర్సింగ్ మోడల్ ఆధారంగా భారతదేశంలో ఇప్పటికే చాలా ఎక్స్చేంజీలు పనిచేస్తున్నాయి. ప్రపంచంలోని బ్లాక్ చైన్ విభాగంలో అత్యుత ఇంజనీర్లు కలిగి ఉన్న దేశం ఇండియా. అటు క్రిప్టో వాల్యూమ్ కూడా భారీగా పెరుగుతున్న నేపథ్యంలో కాయిన్ బేస్ భారతదేశంలో ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. క్రిప్టోపై భారత్ నిషేధం విధిస్తుందన్న వార్తలు తమ కంపెనీపై పెద్దగా ప్రభావం చూపదని, ఇక్కడ టెక్ సర్వీసులు అందిస్తామని, ఎక్స్చేంజీలో వాడే సాఫ్ట్వేర్ సహా ఇతర అనుబంధ సర్వీసులు కూడా ఉంటాయని పేర్కొంది కంపెనీ. యుఎస్, యుకె, ఐర్లాండ్, జపాన్, సింగపూర్, కెనడా మరియు ఫిలిప్పీన్స్ సహా ఇతర దేశాలతో పాటు భారతదేశంలో కూడా కంపెనీ విస్తరణకు చూస్తోంది. పరిశ్రమ అంచనాల ప్రకారం దేశంలో 7.5 మిలియన్లకు పైగా క్రిప్టో పెట్టుబడిదారులు $1.5 బిలియన్ పెట్టుబడులు కలిగి ఉన్నారు. ఈ నేపథ్యంలో కంపెనీ భారత్ పై ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. క్రెడాయ్ జాతీయ వైస్ ప్రెసిడెంట్ గా ఆర్క్ గ్రూప్ చైర్మన్ గుమ్మిరామ్ రెడ్డి ఎన్నికయ్యారు. ప్రస్తుతం క్రెడాయ్ తెలంగాణ చైర్మన్ గా ఉన్న ఆయన కొత్త పదవిలో 2 ఏళ్ల పాటు కొనసాగనున్నారు. సివిల్ ఇంజనీరింగ్ లో పట్టభద్రులైన జి రామరెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అంచెలంచెలుగా ఎదిగారు. గత కొంతకాలం నుంచి క్రెడాయ్ విలువను ఇనుమడింపజేయడంలో గుమ్మిరామ్ రెడ్డి వ్యూహాత్మక పాత్రను పోషించి క్రెడాయ్ జాతీయ వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు. డెవలపర్స్ గౌరవాన్ని పెంచేందుకు తనవంతు కృషి చేస్తానని, ప్రధానంగా చిన్న మధ్య తరహా నిర్మాణదారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన చెబుతున్నారు. క్రెడాయ్ నేషనల్ వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికైనందుకు చాలా సంతోషంగా ఉంది. సో ప్రతి 2 సంవత్సరాలకు ఎలక్షన్ జరుగుతుంటాయి. నెక్స్ట్ 2 ఇయర్స్ అంటే 2021-23 ఈ 2 ఇయర్స్ నేను నేషనల్ వైస్ ప్రెసిడెంట్గా ఉంటాను. ఐఎమ్ రిప్రజెంటింగ్ సౌత్ ఇండియా. సో దేర్ ఆర్ అంటే జోన్ వైజ్ ఒక రిప్రజెంటేషన్ ఉంటుంది. సో ఈ నేషనల్ వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికైనందుకు చాలా సంతోషంగా ఉంది. హర్షవర్ధన్ పటోడియా గారు ఈసారి క్రెడాయ్ నేషనల్ ప్రెసిడెంట్గా ఉన్నారు. వారు పశ్చిమ బెంగాల్ నుంచి. సో వారు ఆధ్వర్యంలో పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. వారు నాకు 3 ఇంపార్టెంట్ బాధ్యతలను అప్పగించడం జరిగింది. సో అవేంటంటే మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రినర్స్ ఎంఎస్ఎంఈ అంటారు. సో ఈ ఎంఎస్ఎంఈలో అన్న మన డెవలపర్స్ అక్రాస్ ది కంట్రీ ఈ స్మాల్ సిటీస్లో అంటే స్మాల్ డెవలపర్స్, మైక్రో డెవలపర్స్, చిన్న డెవలపర్స్, అతి చిన్న డెవలపర్స్, మన ఎవరైతే క్రెడాయ్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరినీ అక్రాస్ ది కంట్రీ, సో వారికి సేవలు అందించడం కోసం ఒక కమిటీ ఏర్పాటు చేశారు. అది ఎంఎస్ఎంఈ కమిటీ. నెంబర్ 2 ఏంటంటే సిఎస్ఆర్ కమిటీ, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. అక్రాస్ ది కంట్రీ క్రెడాయ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కొన్ని సోషల్ రెస్పాన్సిబిలిటీ యాక్టివిటీస్ చేపించాలనే ఉద్దేశం అదొకటి. నెంబర్ 3 ఏంటంటే న్యూ ఇనిషియేటివ్స్, అంటే క్రెడాయ్ సభ్యులందరికీ కొత్త ఇనిషియేటివ్స్ తీసుకొని వారందరికీ ఏ విధంగా మనము తోడ్పడతాం అనేది తోడ్పడాలనే ఉద్దేశంతో ఇంకో కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 3 కమిటీస్ని ఆల్ ఇండియా లెవెల్లో నన్ను బాధ్యత తీసుకోమని చెప్పారు. సో చాలా సంతోషంగా ఉంది. ఇవన్నీ నాకు చాలా ఇష్టమైన అంటే చాలా ఇష్టమైన సబ్జెక్ట్స్ అనుకోండి. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. నెక్స్ట్ 2 ఇయర్స్లో డెఫినెట్గా దేర్ విల్ బి బిగ్ చేంజ్ అంటే తీసుకురావాలని నా ఉద్దేశం సదుద్దేశంతో ఉన్నాము. నా ఫ్రెండ్స్ అందరూ ఏదైతే కమిటీ మెంబర్స్ అక్రాస్ ది కంట్రీ ఏదైతే డిసైడ్ చేశారో నాకు ఈ 3 కమిటీస్లో వారందరి సహకారంతో డెఫినెట్గా ఐ విల్ అంటే అచీవ్ ద బెస్ట్ రిజల్ట్స్ అని నేను పూర్తి నమ్మకంతో ఉన్నాను. థ్యాంక్ యూ. మరిన్ని బిజినెస్ వార్తలను ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం హైదరాబాద్ లో భారీ రియాల్టీ బూమ్ నెలకొని ఉండడంతో రాష్ట్ర రాజధానితో పాటు తెలంగాణ జిల్లాల్లోని రియాల్టీ ప్రాజెక్టుల వివరాలను ఒకే వేదికపై తెలియజేసే ఉద్దేశంతో ఈ నెలలో ప్రాపర్టీ షో నిర్వహించాలని ఇటీవలే క్రెడాయ్ హైదరాబాద్ నిర్ణయించింది. అయితే తాజాగా ఈ ప్రాపర్టీ షో వాయిదా పడడం ప్రాధాన్యత సంతరించుకుంది. క్రెడాయ్ హైదరాబాద్ చాప్టర్ ఎంతో ఆర్భాటంగా హైదరాబాద్ హైటెక్స్ లో ఈ నెల 16 నుంచి 18వ తేదీ వరకు ప్రాపర్టీ షో నిర్వహించనున్నట్లు ఇటీవలే ప్రకటించింది. అయితే కోవిడ్-19 కేసులు గణనీయంగా వృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఈ ప్రాపర్టీ షోను వాయిదా వేసినట్లు క్రెడాయ్ హైదరాబాద్ వెల్లడించింది. కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏప్రిల్ 30 వరకు ఎలాంటి కార్యక్రమాలను నిర్వహించరాదన్న ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ప్రాపర్టీ షోను వాయిదా వేసుకున్నట్లు క్రెడాయ్ హైదరాబాద్ ప్రకటించింది. ప్రభుత్వం సడలింపు ఇచ్చిన తరువాత ఈ ప్రాపర్టీ షో ఎప్పుడు నిర్వహించబోయేది వెల్లడిస్తామని క్రెడాయ్ హైదరాబాద్ ప్రతినిధులు తెలిపారు.
బిజినెస్ వీకెండ్ లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు బిజినెస్ వీకెండ్. తీవ్ర వడిదుడుకుల మధ్య ఈ వారం దేశీయ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. హోలీ గుడ్ ఫ్రైడే సందర్భంగా సెలవు కావడంతో ఈ వారం ట్రేడింగ్ 3 రోజులే జరిగింది. వారం మొత్తం మీద సెన్సెక్స్ నిఫ్టీలు దాదాపు 1.5% లాభపడ్డాయి. ఈ వారం మెటల్స్ కౌంటర్స్ కు చక్కని కొనుగోళ్ల మద్దతు లభించింది. JSW స్టీల్, హిందాల్కో, టాటా స్టీల్, UPLలు నిఫ్టీ వీక్లీ టాప్ గెయినర్స్ గా నిలిచాయి. ఇక ఈ వారం స్టాక్ మార్కెట్లపై విశ్లేషణ, వచ్చే వారం మార్కెట్ ట్రెండ్ ఎలా ఉండొచ్చు అనే అంశంపై రీసెర్చ్ అనలిస్ట్ సుందర్ రాజా విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. మార్కెట్ లాస్ట్ 2 ట్రేడింగ్ సెషన్స్ లో కొంచెం నిలబడి చివరికి పటిష్టంగా క్లోజ్ అయింది. అలాగే వారాంతరపు చార్ట్లో చూస్తే కనుక నిఫ్టీ ఇంచుమించు ఒక 350 పాయింట్ల వరకు లాభంతో క్లోజ్ అయింది. మార్కెట్ టెక్నికల్గా చూస్తే కనుక లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ ఈ లెవెల్లో బాగా కన్సాలిడేషన్ అయింది. కన్సాలిడేషన్ తర్వాత ట్రెండ్ కొంచెం షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్కి బయాస్డ్ అయినట్టుగా కూడా కనిపిస్తోంది. మార్కెట్లో ఈ వారం చూస్తే కనుక ప్రధానమైన పాజిటివ్ న్యూస్ చూస్తే కనుక వరల్డ్ బ్యాంక్ ఇండియా గ్రోత్ రేట్ సంబంధించిన వరకు పాజిటివ్ ప్రొజెక్షన్స్ ఇవ్వడం అందిస్తాం. షార్ట్ టర్మ్ కొంచెం కరోనా ఇంపాక్ట్ ఉన్నప్పటికీ లాంగ్ టర్మ్ పాజిటివ్గానే ఉండే అవకాశాలు ఉండడంతో మార్కెట్లో మరింత పాజిటివ్ ఇండికేషన్స్ కనిపిస్తుంది. అలాగే మార్కెట్ ఈ వారం చూస్తే కనుక సెక్టర్ వైజ్గా ఒకసారి ఐటీ స్టాక్స్లో, ఫార్మా స్టాక్స్లో బాగా బౌన్స్ బ్యాక్ అయింది. అలాగే మెటల్ స్టాక్స్ కూడా బాగా పటిష్టంగా ఉన్నాయి. కాబట్టి ఈ 3 సెక్టర్స్ టెక్నికల్గా ట్రెండ్ స్ట్రాంగ్గా ఉన్నాయి. కాబట్టి షార్ట్ టర్మ్లో ఇవి మరింత అప్ ట్రెండ్ కొనసాగే అవకాశాలు ఎక్కువ కనిపిస్తుంది. సో ఈ వారం చూస్తే కనుక మనకి మేజర్ ట్రిగర్ ఐటీ స్టాక్స్ నుంచి రిజల్ట్స్ వస్తుంది. సో కాబట్టి ఐటీ స్టాక్స్లో కూడా మరింత అప్ ట్రెండ్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ ఈ వారం చూస్తే కనుక 33,000 స్థాయి దగ్గర సపోర్ట్ తీసుకొని బౌన్స్ బ్యాక్ అయింది. కొంచెం అండర్ పెర్ఫామ్ చేసినప్పటికీ బ్యాంక్ నిఫ్టీ కొంచెం స్థిరంగానే క్లోజ్ అయింది. కాబట్టి బ్యాంక్ స్టాక్స్లో సెలెక్టివ్ కౌంటర్స్లో కొంచెం అప్ ట్రెండ్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. సో మార్కెట్ స్ట్రాంగ్గా ఉంది కాబట్టి బై పొజిషన్స్ని కంటిన్యూ చేయొచ్చు ఒక స్టాప్ లాస్ పెట్టి. సో ఈ వారం చూస్తే కనుక మార్కెట్లో ఒకసారి గోల్డ్ కూడా ఇంచుమించు 54,000 స్థాయి నుంచి 42,000 స్థాయి వరకు కరెక్ట్ అయింది. గత కొన్ని రోజులుగా ఈ లెవెల్లో సపోర్ట్ తీసుకొని షార్ట్ టర్మ్ చూస్తే కొంచెం అప్ ట్రెండ్కి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. సో గోల్డ్లో కూడా కొంచెం షార్ట్ టర్మ్ బై పొజిషన్ కన్సిడర్ చేయొచ్చు. అలాగే డాలర్ కూడా కొన్నాళ్ళుగా చూస్తే కనుక కొంచెం నిలకడగా ఉంది. 73 రూపాయల దగ్గర కొంచెం పటిష్టంగా ఉంది. కాబట్టి డాలర్ కూడా కొంచెం అప్రిసియేషన్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. సో డాలర్ కొంచెం పెరిగిందంటే కనుక న్యాచురల్గా ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ సెక్టర్స్ ఐటీ కానీ ఫార్మా మీద కూడా ఒక పాజిటివ్ ఇంపాక్ట్ ఉండే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే క్రూడ్ ఆయిల్ కూడా ఈ మధ్యకాలంలో బాగా పెరిగింది కాబట్టి కొంచెం ప్రస్తుతం హై లెవెల్లో రెసిస్టెన్స్ ఉంది కాబట్టి కొంచెం ప్రాఫిట్ బుకింగ్కి గురయ్యే అవకాశాలు ఉంది. సో క్రూడ్ ఆయిల్ కూడా కొంచెం కరెక్షన్ ట్రెండ్కి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. ఈ వారం ఒకసారి స్టాక్స్ స్పెసిఫిక్గా చూస్తే కనుక ఇన్ఫోసిస్ స్ట్రాంగ్గా ఉంది. ఇన్ఫోసిస్ టెక్నికల్గా కూడా పటిష్టంగా ఉంది కాబట్టి ఇన్ఫోసిస్లో ఒక బై పొజిషన్ కన్సిడర్ చేయొచ్చు. అలాగే అనదర్ ఐటీ స్టాక్ చూస్తే కనుక హెచ్సిఎల్ టెక్నాలజీ కూడా స్ట్రాంగ్ ఉంది కాబట్టి హెచ్సిఎల్ టెక్నాలజీస్లో కూడా ఒక షార్ట్ టర్మ్ బై పొజిషన్ తీసుకోవచ్చు. అలాగే మనకి టాటా స్టీల్ అండ్ JSW ఈ 2 కూడా స్ట్రాంగ్ ఉన్నాయి. వీటిల్లో కూడా ఒక కొంచెం సెలెక్టివ్గా బై పొజిషన్ తీసుకోవచ్చు. అలాగే మనకి NBFCలో చూస్తే కనుక చోళమండలం ఫైనాన్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. అలాగే చోళమండలం హోల్డింగ్స్ ఈ 2 కూడా బాగా స్ట్రాంగ్ ఉంది కాబట్టి వీటిల్లో కూడా ఒక స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ పెట్టి బై పొజిషన్ కన్సిడర్ చేయొచ్చు. వడిదుడుకుల మార్కెట్లో ఎలాంటి స్ట్రాటజీని అవలంబించాలి, మీడియం టర్మ్ లో ఏ సెక్టార్లలో ర్యాలీ ఉండవచ్చు అనే అంశంపై వెల్త్ మిల్స్ సెక్యూరిటీస్ ఈక్విటీ స్ట్రాటజిస్ట్ క్రాంతిపత్ని విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. ఇండియన్ మార్కెట్స్ ప్రస్తుతం ఒక పాజిటివ్ టెరిటరీలో ఉంటే మనం అబ్జర్వ్ చేస్తున్నాం. మార్కెట్స్ వొలటైల్ గా ఉన్నప్పటికీ సెన్సెక్స్ అబౌవ్ 50,000 లెవెల్లో మరియు నిఫ్టీ 14,850 లెవెల్లో ఉండటంతో మార్కెట్స్ ఒక పాజిటివ్ టెరిటరీలోనే ప్రస్తుతం కొనసాగుతుంటే మనం అబ్జర్వ్ చేస్తున్నాం. దీనికి ప్రధాన కారణాలు కనుక చూసినట్లయితే మార్కెట్స్కి గ్లోబల్ క్యూస్ నుంచి వస్తున్నటువంటి సపోర్ట్ అనేది ప్రముఖంగా మనం చూడాలి. అంతేకాకుండా డొమెస్టిక్గా మనం చూసినట్లయితే మనకి హై ఫ్రీక్వెన్సీ ఇండికేటర్స్ కూడా పాజిటివ్ టెరిటరీలో ఉంటూ మనం అబ్జర్వ్ చేస్తున్నాం. మనకి మార్చి నెలలో GST కలెక్షన్ కనుక చూస్తే నియర్లీ 1,23,000 crores కింద రావడం మనం అబ్జర్వ్ చేస్తున్నాం, విచ్ ఇస్ వెరీ పాజిటివ్ ఫర్ ఇండియన్ ఎకానమీ అనమాట. అంతేకాకుండా ఆటో సేల్స్లో కూడా కంప్లీట్ మంత్ ఆన్ మంత్ రివైవల్ రావడంతో మార్కెట్స్ ప్రస్తుతం ఒక పాజిటివ్ టెరిటరీలోనే ఉండటం జరుగుతుంది. వచ్చే వారం మార్కెట్స్ ఏ రకంగా ఉండబోతున్నాయి చూసినట్లయితే మార్కెట్స్ ఒక పాజిటివ్ జోన్లోనే ఉండడానికి అవకాశాలు ఎక్కువగానే, కానీ
గ్లోబల్ క్యూస్ నుంచి మార్కెట్స్ కి ఏ రకమైనటువంటి సపోర్ట్ వస్తుందో అది మేజర్ ట్రిగర్ కింద మనకి ఇండియన్ మార్కెట్స్ ని డిటర్మైన్ చేయబోతున్నాయి. ఇంటర్నేషనల్ మార్కెట్ లో మనం చూసినట్లయితే ఎస్ఎన్పి 500 లైఫ్ టైం హైలో ఉంటే మనం అబ్జర్వ్ చేస్తున్నాం. సో యుఎస్ మార్కెట్స్ కనుక ఆ లైఫ్ టైం హైని మరియు ఒక పాజిటివ్ టెరిటరీని కనుక కొనసాగించినట్లయితే ఇండియన్ మార్కెట్స్ కూడా ప్రీవియస్ హైలోకి వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ నెక్స్ట్ సెకండ్ వీక్ ఆఫ్ ఏప్రిల్లో కంపెనీస్ యొక్క ఎర్నింగ్ సీజన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఏప్రిల్ నెల మొత్తం కంపెనీస్ యొక్క ఎర్నింగ్ సీజన్ అనేది మార్కెట్ని డిటర్మైన్ చేయబోతున్నాయి. ప్రస్తుత మార్కెట్ టైంలో ఇన్వెస్టర్స్ ఎటువంటి స్ట్రాటజీ ఫాలో అవ్వాలో చూసినట్లయితే మనం చాలా కొంతకాలంగా ఇన్వెస్టర్స్కి డెఫినెట్గా ప్రస్తుతం ఇండియన్ మార్కెట్స్ బై అండ్ డిప్స్ మార్కెట్స్ కింద ఉండడంతో ప్రతి ఒక్కరిని ప్రతి మార్కెట్లో డిప్ వచ్చినట్లయితే ప్రతిసారి ఆ డిప్లో బై చేయమని చెప్తున్నాం. అంతేకాకుండా ఇన్వెస్టర్స్ ఈ మార్కెట్ కండిషన్స్లో ఏదైనా క్వాలిటీ స్టాక్స్లో గుడ్ మేనేజ్మెంట్ ఉన్న స్టాక్స్లో ఎటువంటి డిప్ వచ్చినా బై చేయండి. అంతేకాకుండా మార్కెట్స్ కనుక ర్యాలీ అయినట్లయితే ఏదైనా మీరు పొరపాటున ఏదైనా ఒక రాంగ్ స్టాక్ కానీ బ్యాడ్ స్టాక్ కానీ తీసుకున్నట్లయితే ఆ స్టాక్ని ఈ ర్యాలీస్లో సెల్ చేయడానికి ట్రై చేయండి. ప్రస్తుతం మోస్ట్ ఇన్వెస్టర్స్ చేస్తున్నటువంటి మిస్టేక్ కనుక చూసినట్లయితే ఏదైతే రాంగ్ స్టాక్స్ ఉంటున్నాయో ఆ స్టాక్స్లోకి ఈ ర్యాలీస్లో వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల అటువంటి స్టాక్స్కి దూరంగా ఉంటూ క్వాలిటీ స్టాక్స్లో డిప్ వచ్చినట్లయితే అటువంటి స్టాక్స్లో వెళ్ళండి. మేనేజ్మెంట్ క్వాలిటీ ఎర్నింగ్స్ విజిబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే స్టాక్ మార్కెట్స్ లాంగ్ టర్మ్లో మనం చూసినట్లయితే హిస్టారికల్గా కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ప్రైస్ అనేది సస్టైన్ అవడానికి ఎక్కువ దోహదపడతాయి. అందువల్ల ఇన్వెస్టర్స్ ఏ కంపెనీస్లో అయితే ఎర్నింగ్ విజిబిలిటీ ఎక్కువగా ఉంటుందో అటువంటి కంపెనీస్లో డిప్ వచ్చినప్పుడు కొనండి. మేనేజ్మెంట్ క్వాలిటీకి బిజినెస్ సస్టైనబిలిటీకి చాలా ఇంపార్టెన్స్ ప్రస్తుతం ఈ మార్కెట్ కండిషన్స్లో ఇవ్వాలి. ఏప్రిల్ సెకండ్ వీక్ నుంచి కంపెనీస్ యొక్క రిజల్ట్ సీజన్ అనేది స్టార్ట్ అవుతుంది. ప్రస్తుతం కంపెనీస్ యొక్క రిజల్ట్స్ అనేది మార్కెట్కి చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ కింద మనం చూస్తున్నాం. ఎందుకంటే కోవిడ్ నేపథ్యంలో లాక్డౌన్స్ వీటన్నిటి తర్వాత మార్కెట్స్లో పెంటప్ డిమాండ్ అనేది నెలకొని ఉంటూ మనం అబ్జర్వ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఎకానమీ రీబౌండ్ అవడం కూడా మనం అబ్జర్వ్ చేసాం. సో కంపెనీస్కి ట్రెడిషనల్గా Q4 అనేది ఒక స్ట్రాంగ్ క్వార్టర్ కింద ఉంటూ మనం అబ్జర్వ్ చేస్తున్నాం. సో అందువల్ల కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ మార్కెట్ యొక్క దశని నిర్దేశించబోతున్నాయి. సెక్టోరల్ పరంగా మనం చూసినట్లయితే ఐటీ సెక్టర్ మరియు ఆటో ఫార్మా సెక్టర్స్ ఒక పాజిటివ్ విజిబిలిటీతో కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ అనేవి ఒక పాజిటివ్గా ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇవి ఈ వారం బిజినెస్ వీకెండ్ విశేషాలు. చూస్తూనే ఉండండి వాస్తవాలకు ప్రతిరూపం టీవీ 5.